Hello friends, this is Prasanna. Welcome back to our channel. Today's video, we will use the curries to use the karam ela cheyala chusetam. Idi ippudu chaala mandiki teliyadandi, andukosam ee roju nenu video chestunnanu. దీనికి ముందుగా నేను 3 కేజీల ఎండుమిర్చి తీసుకున్నాను. వీటిని బాగా ఎండ తగిలే ప్లేస్ లో ఎండబెట్టాలి. చూసారు కదండి ఎంత బాగా ఎండాయో, చేత చెదిరితే చిరిగిపోతున్నాయి. అంత బాగా ఎండిన తర్వాత వీటిని నేను ఒక క్యాన్ లోకి తీసుకొని రోటి సాయంతోటి దంచుకుంటున్నాను. ఎండుమిరపకాయలు బాగా దంచుకున్న తర్వాత మనం కొన్ని మసాలా సామాన్లని యాడ్ చేసుకోవాలండి. అవి ఏంటంటే పసుపు కొమ్ములు, ధనియాలు, మెంతులు, salt, జీలకర్ర, గరం మసాలా, ఆవాలు. ఇప్పుడు చెప్పిన మసాలా సామాన్లు ఎంతెంత తీసుకోవాలా అని డౌట్ ఉంటుంది కదండి, దానికోసం మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం షాప్లో ఎండుమిరపకాయలు కొనేటప్పుడు మనం ఎన్ని కేజీలు అయితే తీసుకుంటున్నామో అన్ని కేజీలకి తగ్గట్టు షాప్ వాళ్ళ మనకి మసాలా సామాన్ని ప్యాక్ చేసేస్తారు. ఎండుమిర్చిని బాగా దంచుకున్న తర్వాత ఒక దలసరిపాటి కళాయి తీసుకొని మనం మసాలా సామాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను గరం మసాలా ఒకటి ఎలా రోస్ట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇదే విధంగా మనం చెప్పిన మసాలా సామాన్లు అన్నీ, పసుపు కొమ్ములు తప్ప మిగతావన్నీ వన్ బై వన్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కారాన్ని 1 ఇయర్ వరకు నిల్వ చేసుకోవాలి కదండి, దానికోసం మనం సాల్ట్ యూజ్ చేస్తాం. సాల్ట్ వల్ల మనకి ఎటువంటి ఫంగస్ పట్టకుండా, కారం పురుగు పట్టకుండా బాగుంటుంది. మసాలా సామాన్లన్నీ డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత పసుపు కొమ్మల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని కొంత టైం చల్లారనిద్దాం. ఇవి చల్లారిపోయిన తర్వాత మనం ఆల్రెడీ దంచి ఉంచుకున్నాం కదా ఎండుమిరపకాయలు, వాటిలోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం సామాన్లన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనం కారం మిల్లులోని మిల్లు పట్టించుకుంటే మనకి కారం రెడీ అయిపోయినట్టే. ఇక్కడ నేను మిల్లులో ఆడేటప్పుడు కొన్ని పిక్స్ని యాడ్ చేశానండి. ఫస్ట్ ఇలా కారం ఆడిన తర్వాత మనం కారాన్ని చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారిన కారాన్ని మళ్ళీ సెకండ్ టైం మిల్లులో వేసి మళ్ళీ పడతారు. అప్పుడు మనకి కారం చాలా మెత్తగా వస్తుంది. ఇలా చల్లారకుండా వేడి మీద వేసేస్తే కారం బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. అలాగే కారం ఆడించుకునేటప్పుడు ఎప్పుడు 12 o'clock లోపు వెళ్ళాలండి. అలా అయితే మనకి కారం కలర్ చాలా బాగుంటుంది. లేదంటే సాయంత్రం అయ్యేసరికి మిల్లు వేడెక్కిపోయి కారం కలర్ మారిపోతుంది. చూసారు కదండి ఇక్కడ కారం సెకండ్ టైం కూడా ఆడేశారు. ఇప్పుడు దీన్ని కూడా మనము చల్లార్చుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత మనం క్యాన్లో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము దీన్ని ఒక 8-8 కంటైనర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఇది ఒక 1 ఇయర్ పాటు ఇంతే ఫ్రెష్గా ఉంటుందండి. కారం కలర్ కూడా ఎక్కడ చేంజ్ అవ్వదు. మీకు ఈ వీడియో నచ్చింది కదండి, నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనం మరొక వీడియోలో కలుసుకుందాం. Thanks for watching my videos.